విశాఖపట్నం చుట్టుపక్కల చాలా విలువైన భూములు ఉన్నాయి. ఆ విలువైన భూములు అన్ని అక్రమం తమ్ముతున్నాయి. నాయకులు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటున్నాడు. ఆ నాయకుడు ఆక్రమించాడు, ఈ నాయకుడు ఆక్రమించాడని దాన్ని కూడా సమూలంగా చర్చ జరిపిస్తారు ఈరోజు రేపు. వాటిని కనుక్కున్న తర్వాత వాటి పరిష్కార మార్గం వారి దగ్గర నుంచే తీసుకొని ఆ విధంగా జనసేన ప్రయత్నం చేస్తుందని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే అనంతపూరి వెనుకబడిన తనము చూసిన తర్వాత ఆయన మనసు చాలా బాధపడింది. ఉత్తరాంధ్ర చూస్తూ ఉంటే కళ్ళనీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏ పక్క చూసినా కానీ తన పర్యటన పూర్తి అయిన తర్వాత కిడ్నీ బాధితులకు 19 కోట్ల రూపాయలతో అంబులెన్స్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది ఎందుకు ఇంతకుముందు చేయలేదని అడుగుతున్నాం మేము. అదేవిధంగా మత్స్యకారులకు పెన్షన్లు, ఒక వర్గానికో ఒక పార్టీకో పెన్షన్లు ఇచ్చారు. అధ్యక్షుడి కార్యక్రమం అయిన తర్వాత అందరికి కూడా వచ్చినాయి సంతోషం. ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు చేయడం లేదు? కేవలం ఓట్లు ఎంచుకుంటే సరిపోతుందా? ఉత్తరాంధ్రలో అధికారం చెలాయిస్తే సరిపోతుందా? కొన్ని కుటుంబాల మధ్య రాజకీయం నలిగిపోతూ ఉంది అక్కడ. అది మాత్రం దానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని కూడా జనసేన అధ్యక్షుడు మనసులో ఉంది. సామాన్య ప్రజలను కూడా రాజకీయంగా చైతన్యవంతం చేసి ముందుకు సాగిపోవాలనే కోరికతో కూడా ఉన్నారు.